హాయ్ హలో నమస్తే ఎల్బీ కిచెన్కి స్వాగతం. ఇవాళ మన ఎల్బీ కిచెన్లో నేను చేయబోయే రెసిపీ చక్కెరపార రెసిపీ. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, టేస్ట్ బాగుంటుంది, అలాగే టైం పాస్గా తినేయచ్చు, స్నాక్గా పిల్లలకి స్కూల్కి పెట్టవచ్చు, అలాగే ఏదైనా ఊళ్ళో వెళ్తున్నప్పుడు చక్కగా చేసుకొని తీసుకెళ్ళచ్చు అన్నమాట. ఇవి 10 డేస్ 15 డేస్ వరకు పాడవవు ఒకసారి చేసి పెట్టుకుంటే. ఇప్పుడైతే ఈ రెసిపీ ఎలాగో చూసిద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు మైదా 2 కప్పులు, పంచదార 1/2 కప్పు, అలాగే ఇలాచి 1/4 తీసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి పంచదారని, అలాగే నెయ్యి సాల్ట్. ఈ మైదాని ముందే జల్లించి పెట్టుకున్నాను, ఇందులో ఈ పంచదార పౌడర్ని యాడ్ చేసుకోవాలి, అలాగే సాల్ట్ కొంచెమంత సాల్ట్ యాడ్ చేసుకొని నెయ్యి 2-3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ పడతాయి, 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగానే పట్టినాయి. ఇలా మంచిగా చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకసారి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ పిండి ముద్దని. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా 2 ఉండల్లాగా చేసుకోండి. ఇలా 2 ముద్దల్లాగా చేసుకొని ఒక ముద్దని ఇలా తీసుకొని చపాతీ కారతో చక్కగా కొంచెమంతా పౌడర్ వేసుకోండి. ప్లేట్ మీద దేని మీదైనా చపాతీ మనం దేని మీద అయితే చేస్తామో దాని మీద ఇలా పాముకోవచ్చు అన్నమాట. మరీ చపాతీలాగా పలసగా కాకుండా కొంచెం మందంగానే ఉండాలి. మీకు అర్థమైపోతుంది కదా వీడియోలో, ఇలాగా 2 వైపులా తిప్పుకుంటూ చపాతీ కర్రతో ఇలా పామేసుకోండి. మందంగానే ఉండాలి, మరీ మందం కాదు మరీ పలసన కాకుండా మీడియంగా. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా పామిన తర్వాత ఇలా స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలి. ఎడ్జస్ట్ తీసేసి నైఫ్తో ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్నవిగా. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకో, స్క్వేర్ టైప్లో కట్ చేస్తున్నాను నేను. అన్నీ ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇలానే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె పోసుకొని, నూనె హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 1/1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి, అప్పుడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చేసుకోవటం చాలా ఈజీ అన్నమాట, మనకి టైం పాస్గా ఎప్పుడైనా చేసుకోవాలనిపించినప్పుడు ఏమీ లేవు అన్నప్పుడు చక్కగా మైదా పిండి కానీ గోధుమ పిండి ఉన్నా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటాయి కరకరలాడుతూ. మనం ఇట్లా స్టవ్ మీద నుంచి కళాయిలో నుంచి తీసేటప్పుడు ఇవి కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి అన్నమాట. ప్లేట్లోకి వేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత, ఒక 1/2 గంట తర్వాత కరకరలాడుతూ బాగుంటాయి. ఇంకా అన్నీ ఇదే విధంగా వేసేసుకోవటమే, హై ఫ్లేమ్లో కాకుండా లో మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలి. లేకపోతే లోపల ఇవి కొంచెం మందంగా ఉంటాయి కదా, లోపల పిండి అనేది ఉడకదనమాట. చూడండి చక్కగా నేను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేశాను, చక్కగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయన్నమాట. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి బాగుంటాయి, మనం తినడానికి అప్పుడప్పుడు టైంపాస్గా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి చేసి పెట్టుకోవచ్చు. ఇది మైదాతోనే కాదు గోధుమ పిండితో అయినా ట్రై చేయొచ్చు అన్నమాట, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ రెసిపీ చేసి చూపిస్తాను. ఓకేనండి, బాయ్. ఇంకొక రెసిపీతో మేము